వైకాపా ప్రభుత్వ పారిశ్రామిక వ్యతిరేక విధానాల వల్ల రాష్ట్రం నుండి పరిశ్రమలు పారిపోతున్నాయి. జగన్ దెబ్బకు పారిశ్రామిక రంగం అబ్బా అంటా ఉంది. అన్నట్లో అన్నీ ఉన్నా అల్లు నోట్లో శని ఉంది అన్నట్లు రాష్ట్రంలో మానవ వనరులు ఉన్నాయి, సహజ వనరులు ఉన్నాయి, అన్నీ ఉన్నప్పటికీ ప్రభుత్వం యొక్క పారిశ్రామిక వ్యతిరేక విధానాల వల్ల కొత్త పరిశ్రమలు రావడం లేదు, ఉన్న పరిశ్రమలు పారిపోతున్నాయి, పరిశ్రమల విస్తరణ ఆగిపోయింది. మహాభారతంలో కన్నుని చావుకు అనేక కారణాలు ఉన్నట్లు రాష్ట్రంలో పారిశ్రామిక రంగం దెబ్బతినడానికి అనేక కారణాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం యొక్క అసమర్థత, రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవినీతి, వైకాపా నాయకుల రౌడీ మామూలు, రాష్ట్రంలో శాంతి భద్రత లేకుండా పోవడం, రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కొరత, తర్వాత ఏసీబీ జేసీబీ పీసీబీ కల్చర్, రాజధాని అనిస్థితి, ఈ విధంగా అనేక కారణాల వల్ల రాష్ట్రంలో పారిశ్రామిక రంగం పూర్తిగా దెబ్బతినడం జరిగింది. తిరుపతి నుండి రిలయన్స్ గ్రూపు పరిగెత్తిపోయింది, టైటాన్ గ్రూపు జంప్ అయిపోయింది, కియా విస్తరణ ఆగిపోయింది, లులు గ్రూపు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ గ్రూపులు ఆ కంపెనీలు చేసి విశాఖ నుండి పారిపోయినాయి. కడప జిల్లాలో జువారి సిమెంట్ విస్తరణ ఆగిపోయింది. ఇటీవలనే అనంతపురం జిల్లా రాప్తాడ్ నుండి దుస్తుల తయారీ కంపెనీ ప్లేస్ ఇండస్ట్రీస్ తెలంగాణకు పోయింది. రీసెంట్గా నిన్న అమర్ రాజా కంపెనీ తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకోవడం జరిగింది. దీనికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం యొక్క వేధింపు. అమర్ రాజా కంపెనీ రాష్ట్రానికి దేశానికి ఒక గర్వకారణమైనటువంటి కంపెనీ.